నమస్తే అర్చనా మేడం నమస్తే ప్రియా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు ఎన్ని మోసాలు చేసినా ఎంత సంపాదించినా సరే మెయిన్ కాన్సెప్ట్ మనం హ్యాపీగా ఉండాలి అనేది మాత్రమే అయితే మనం చాలాసార్లు పాజిటివ్గా మాట్లాడడం అనేసి చాలా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతుంటాం మనకు తెలియకుండానే నెగిటివ్ వైబ్స్ మనలోకి వచ్చేస్తుంటాయి అయితే మన వర్డ్స్కి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏమన్నా సంబంధం ఉంది అంటారా ఖచ్చితంగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ మాటలకి మనం వాడే పదాలకి అంటే మాటలు చాలా పవర్ఫుల్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే ఏది మాట్లాడినా కూడా మనం తెలియకుండానే దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మాటలకు కూడా వైబ్రేషన్ ఉంది జనరల్గా మనం చెప్పుకుంటాం కదా ఆలోచనలకి మన థింకింగ్ ప్రాసెస్ మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే మనం వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం దట్ మీన్స్ దానికి ఒక వైబ్రేషన్ ఉంది ఎలా ఆలోచిస్తున్నాం అనేది కూడా అండ్ మనం మాట్లాడే పదాలకు కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే యూజువల్గా మనం ఎలా మాట్లాడుతుంటాం చెప్పండి మన చిన్న ఎవరైనా చెప్పినా కూడా అక్కడికి వెళ్ళొద్దు ఇది టచ్ చేయొద్దు ఇది పాడేయొద్దు డోర్ అట్లా గట్టిగా వేయొద్దు ఎలాంటి మాటలు ఇవన్నీ కూడా వద్దు 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 అనే ఉన్నాయి అవునా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా చెయ్యండి అని చెప్పడం కన్నా మనం ఇలా చెయ్యొద్దు అని చెప్పడమే ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఆ విధంగానే ట్యూన్ అయిపోతుంది వాళ్ళ మైండ్ కూడా అంటే ప్రతిసారి గానే కదా మనం వైబ్రేషన్స్ పంపించేది కూడా గానే సో దట్ నెగిటివ్ ఏం బ్యాక్ వస్తున్నాయి మనకి సో నెగిటివ్ రిజల్ట్స్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం పిల్లలు చాలా వరకు చూడండి ప్రియా ఎందుకంటే యూజువల్గా మనం వాళ్ళు ఆడుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం అరే జాగ్రత్త పడిపోతావు అని చెప్తూ ఉంటాం అవునా వాళ్ళు నిజంగానే పడిపోతారు అట్లాంటప్పుడు అంటే మనం గా వాడొద్దు అసలు పదాలు కూడా అండ్ ఒక్కొక్కసారి వాళ్ళని కూడా మనం వంట చేసేటప్పుడు అడుగుతూ ఉంటాం ఈరోజు ఏ కర్రీ ఉండాలి ఇది వండాలా అంటే వద్దు అంటారు ఇది వండాలా అంటే చిక్కుడుకాయ వండాలా అంటే వద్దు అంటారు బ్రింజాల్ వండాలా అంటే వద్దు అంటారు ఆలు వండాలా అంటే వద్దు అంటారు అంటే ఏది వండాలి అన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా వద్దు వద్దు అనేది ఎక్కువ చెప్తూ ఉంటారు ఎందుకంటే మనమే అట్లా ట్రైన్ చేస్తున్నాం వాళ్ళకి అండ్ ఒకవేళ సరే చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి అని అడిగామనుకోండి అబ్బాయి ఏదో ఒకటి చెయ్యుమా అని అంటారు అంతెందుకు మా ఇంట్లోనే పిల్లలు ఇది వండుతా అంటే ఇది ఎందుకు ఇది ఎందుకు అని అంటారు అండ్ మీ ఆప్షన్ ఏంటి చెప్పండి అంటే ఏదో ఒకటి ఉండేవా అంటారు అంటే క్లారిటీ లేదు వాళ్ళకి ఏం కావాలో అది తెలియట్లేదు ఏం వద్దు అనేది మాత్రం బాగా తెలుస్తుంది బట్ ఏం కావాలి అనేది తెలియట్లే సో లా ఆఫ్ అట్రాక్షన్ మనం లైఫ్లో యూజ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి క్లారిటీ మనకేం కావాలి అనే దానిపైన దృష్టి పెట్టాలి కానీ ఏం వద్దో దానిపైన పెడుతున్నాం దృష్టి అవునా కదా మనం యూజువల్గా చూస్తూ ఉంటాం కదా సో లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలోకి నెగిటివే తీసుకొస్తుంది ఇలా మాట్లాడడం వల్ల అంటే పదాలు అంత పవర్ఫుల్ చెప్పాలంటే మరి మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా ట్రైన్ చేయాలి మ్యామ్ ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ రావద్దు పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే పాజిటివ్ వైబ్స్ రావాలంటే నిజంగా ఒక వండర్ఫుల్ టూల్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ ప్రియా ఎప్పుడు కూడా మనం గ్రేట్ఫుల్ గా ఉండాలి ఉన్నదానికి గ్రేట్ఫుల్ గా ఎప్పుడైతే ఉంటామో మన లైఫ్ లోకి అన్ని కూడా పాజిటివ్గా వస్తూ ఉంటాయి అంటే గ్రాటిట్యూడ్ మనం ఎప్పుడు చెప్తాం థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్తాం మనం హ్యాపీగా ఉన్న వాటితో అంటే అబ్బాయి ఇది నా లైఫ్ లో ఉంది చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాం అనుకోండి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ని బయటకు పంపిస్తూ ఉన్నాం దట్ మీన్స్ ఇంకా పాజిటివ్ మన లైఫ్ లోకి వస్తూ ఉంటుంది సో గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి చిన్నదానికి కానివ్వండి పెద్దదానికి కానివ్వండి మనం చెప్పుకోవాలి గ్రాటిట్యూడ్ అండ్ అదే విధంగా చాలా వరకు మనం పాజిటివ్ కన్నా నెగిటివ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం కదా అవును అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక టూ పర్సన్స్ ని తీసుకున్నాం అనుకోండి ఒక పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు అంటే నా లైఫ్లో ఇది ఉన్నందుకు థ్యాంక్ యూ అంటే పాజిటివ్ ఏదైతే లైఫ్లో పాజిటివ్ జరుగుతూ ఉంటుందో దానిపైన దృష్టి పెడతాడు అండ్ ఇంకో పర్సన్ ఏంటి అంటే ఏదైతే నెగిటివ్గా జరుగుతూ ఉంటుందో దానిపైన దృష్టి పెడతాడు దట్ మీన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ అయితే కనిపించవు బట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే పాజిటివ్ పైన దృష్టి పెట్టినరో ఒక్కసారి వెనక్కి తిరుగు చూస్తే అంటే నా లైఫ్లో ఇంత పాజిటివ్గా ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతాడు అదే నెగటివ్ దానిపైన దృష్టి పెట్టి అతను బ్యాక్ చూసుకుంటే లైఫ్లో ఏంటి అనేది చూసుకుంటే అమ్మో నా లైఫ్ ఏంటి ఇంత టెరిబుల్గా ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతాడు దట్ మీన్స్ అతనికి ఇతనికి ఇద్దరికి సేమ్ సిచ్యువేషన్సే సేమ్ కండిషన్స్ పైనే ఉన్నారు వాళ్ళు కానీ అతని థింకింగ్ విధానం వేరుంది ఇతని థాట్ ప్రాసెస్ వేరే ఉంది దట్ మీన్స్ నెగిటివ్ అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఆపోజిట్గా ఉన్నాయా లేదా సో మన దృష్టి దేనిపైన పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం అండ్ ఇంకోటి వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే మన పైన మనకి సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి దట్ మీన్స్ ఇప్పుడు మాటలు పవర్ఫుల్ అంటే మీరు అన్నట్టుగా వర్డ్స్ ఎంత పవర్ఫుల్ అంటే మనకి మనం చెప్పుకోవాలి సెల్ఫ్ టాక్ అండి అది మనకి మనం ఎంత పాజిటివ్గా అఫోమ్ చేసుకుంటూ ఉంటామో పాజిటివ్ రిజల్ట్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఇది చూడండి ఇది మీరు మనం డైలీ ఈ మిర్రర్ లేనిది అసలు మన డే గడవనే గడవదు అసలు ఇంపాసిబుల్ అయితే ప్రతిసారి ఇలా చూసుకొని ఏమనుకుంటాం అరే ఇక్కడ గ్రే హెయిర్ వచ్చేసింది డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి పింపుల్స్ వచ్చేసాయి అని చూసుకుంటూ ఉంటాం అవునా కానీ ఇది అంటే సెల్ఫ్ టాక్ ఎలా ఉండాలి అంటే ఈ మిర్రర్ పట్టుకొని డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ప్రియా మనం పాజిటివ్ పైన దృష్టి పెట్టి ఇలా చూసుకొని ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇలా పాజిటివ్గా ఐఎమ్ ద విన్నర్ ద ఛాంపియన్ ఐమ్ అఫర్మేషన్స్ మిర్రర్ వర్క్ అంటారు ఎప్పుడైతే మనం మిర్రర్ చూస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది ఎందుకు అని అంటే మాత్రం ఎప్పుడైతే మిర్రర్లో చూసి ఐ కాంటాక్ట్ ద్వారా మనం మన ఇన్నర్కి మన సబ్కాన్షియస్ మైండ్కి మనం కనెక్ట్ అవుతాం అనమాట సో ఖచ్చితంగా ఈ టెక్నిక్ యూజ్ చేసినట్టయితే వండర్ఫుల్గా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి మన లైఫ్లో అండ్ ప్రతిసారి మనం చూసుకోవాలి మన మూడ్ని చేంజ్ చేయాలి అంటే మ్యూజిక్ అనేది చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది చాలా బాగా చెప్పారు మ్యామ్ మిరర్ టెక్నిక్ మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా టైమ్స్ చెప్తుంటారు ఎఫర్మేషన్స్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడే యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలమని మీరు ఇంతకుముందు మెడిటేషన్ సెషన్స్ చాలా ఫినిష్ చేసుకున్నారు ఇప్పుడు న్యూ సెషన్ ఎప్పుడు ఉంది ఏ డేట్స్లో ఉన్నాయి ఏ టైమింగ్స్లో ఉన్నాయి అండ్ ఏం కాన్సెప్ట్స్ చెప్పబోతున్నారు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఉంది ప్రియా జూన్ ఫస్ట్ నుంచి ట్వంటీ వన్ డే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఈ టైం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రతి వాళ్ళు కూడా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి హౌస్ వైఫ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు వాళ్ళ పనంతా అయిపోయి హ్యాపీగా రిలాక్స్డ్గా ఇక పడుకునే ముందు చేశారనుకోండి ఈ కాన్సెప్ట్స్ కనుక విని మెడిటేట్ చేసుకుంటే అంటే ఏదైతే మనం వింటామో ఏదైతే మెడిటేట్ చేస్తామో అదంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ వరకు రీచ్ అవుతుంది సో దట్ ఆ నైట్ అంతా కూడా ప్రాసెస్ జరిగి సబ్కాన్షియస్ మైండ్ మనం అద్భుతంగా గైడ్ చేస్తుంది అనమాట సో దాని ప్రకారం మనం ఈ టైమింగ్స్లో పెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా చాలా వరకు అంటే టాపిక్స్ ఏంటి అంటే మాత్రం అంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇమోషన్స్ని మనం ఎలా రిలీజ్ చేసుకోవాలి అనే దానిపైన ఉంది అండ్ గ్రాటిట్యూడ్ అసలు గ్రాటిట్యూడ్ మనం ఎలా ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒక ట్వంటీ ఎయిట్ డేస్ ఫాలో అయ్యామనుకోండి గ్రాటిట్యూడ్ అనేది నిజంగా మన లైఫ్లో పాజిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తామన్నమాట సో దీనిపైన ఉంటుంది పాజిటివ్ అంటే గ్రాటిట్యూడ్ ఎలా చేసుకోవాలి నెగిటివ్ ఇమోషన్స్ కానీ థాట్స్ కానీ ఎలా రిలీజ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మనం ఎలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి మన లైఫ్లో పాజిటివ్గా జరగాలి అంటే అసలు ఏ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో మనకు ఫస్ట్ నుంచి ఉంది ఈ క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవడానికి ఇంకా డేస్ టైం ఉంది ఫస్ట్ వరకు చేసుకోవచ్చు మనం ఫస్ట్ వరకు చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి తర్వాత చేసుకున్నా కూడా ఏవైతే కాన్సెప్ట్స్ అంటే కంప్లీట్ అయ్యాయో వాళ్ళకి సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో క్లాస్కి వాళ్ళందరికీ కూడా మన లైఫ్లో ఏవైతే ఏరియాస్ ఉంటాయి కదా అంటే కొంతమంది ఆరోగ్యం గురించి కొంతమంది వెల్త్ గురించి కొంతమంది రిలేషన్స్ గురించి ఇలా ఉన్నాయి కదా సో ప్రతి ఒక్కరికి కూడా క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఏరియాలో అఫర్మేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ ప్రతిరోజు అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి ప్రియా ఎప్పుడైతే అసైన్మెంట్స్ మనం ఫినిష్ చేస్తామో నెక్స్ట్ డేకి మనం రెడీగా ఉంటాం అనమాట సో ట్వంటీ వన్ డే క్లాసెస్ అయిపోయేవరకి క్లాసెస్ కూడా ఎవరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే లైఫ్ పైన క్లారిటీ అంటే ఈ క్లాసెస్ దేనికోసం అటెండ్ అవుతున్నా నా లైఫ్లో నాకు ఏం కావాలి అనే దానిపైన దృష్టి పెట్టి అటెండ్ అవుతే గనక ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఎవరైనా సరే మెడిటేషన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్